ఒకసారి చూడు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అమ్మాయి అమ్మో 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 అమ్మో, ఒరే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ, మీరే రోయ్, మిమ్మల్ని వదల మిమ్మల్ని వదలరా. రెడ్డి నాయుడు అంకుల్, ఈ కిడ్నాప్ మేము కావాలని చేయలేదు. హౌ అంకుల్ కథ పెద్ద కథ. ఒరే నేను మిమ్మల్ని నమ్మానరా, ముందు నాకు అట్లీ పెట్టరు. వద్దు కుషాల్ భయ్యా వద్దు, వీడి మీద జాలి పడితే మనం జైలుకి వెళ్తాం. అవసరమానే బావా, ప్లీజ్ బావా, పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచాడు బావా బావా బావని పిలుస్తున్నావు? బావా గీవా. అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా? చెప్పమ్మా చెప్పు. ఇతనే మా బావ కుశాల్ కుమార్. రెస్ట్ గెస్ట్ అన్నాడు, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటా బాబు? ఒరే నేనని చెప్పండి, వీడి నీ బావా అమ్మా? బావే, ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం. సార్ యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి, గా బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా. మీరు ఎక్కడ తీసుకురావాలో చెప్తే మేము అక్కడ తీసుకొచ్చి అప్పగించేస్తాం. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం, కానీ ఆ ఐటమ్ రాజు దగ్గర ఉన్న బాబు పరిస్థితి అరే తంబి, ఓరోడ్ని పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించినాం, ఓరోడు ఇక్కడే ఉన్నాడు, పైసలు పట్టుకురా, ఓరోడ్ని పట్టుకెళ్దు. ఎన్నిసార్లు చెప్పాలరా, వాడిని పట్టిస్తే 25 లక్షలు, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఏంటిరా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? అడుగు. అరే తంబి నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను, వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వ వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు, అప్పటికే మా అమ్మాయి మా అల్లుడు గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి, తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్ మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను, తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా బయటికి. అది కాదంకల్, నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి, అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్ అడేంటి మీన్ లైక్ దట్? కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం, తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగిన తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్ నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్టసుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. Thank you.
తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పనిచూడు. ఓ పని చేద్దాం, సత్యకి ఐటమ్ రాజు డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకో. అరాచకం భయ్యా, ఈ ఐడియా నీకు ఎప్పుడు రావాల్సింది, నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి వెళ్ళు.